హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో మనం కల్కీ మూవీ సీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం మరి అలసం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రభాస్ గారు హీరోగా నాగశ్విన్ దర్శకత్వం తరకెక్కిన కల్కీ ఎయిట్ నైన్ ఎయిట్ ఈడీ సృష్టిస్తుంది ఈ చిత్రానికి సీక్వెల్ ఉన్న సంగతి తెలిసిందే ఇప్పటికే నిర్మాతలు పలున్నీ సందర్భాల్లో దాని గురించి మాట్లాడారు తాజాగా మొదటిసారి నాగేశ్వన్ కల్కీ సీక్వెల్ పై స్పందించారు అసలు కథ మొదలయ్యేది పార్ట్ టూలోనే అంటూ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారాయన సీక్వెల్ కు సంబంధించి నెల రోజులు షూటింగ్ చేశాను దానిలో ఇరవై శాతం చాలా బెస్ట్గా వచ్చింది ఇంకా ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది వాటిని కొత్తగా ప్రారంభించాలి ఈ సీక్వెల్లో కమల్ హాసన్ గారు ప్రభాస్ గారు అమితాబ్ బచ్చన్ గారు మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు అయితే ఉంటాయి అశ్వత్థామ కర్ణుడు యాస్కిన్ల మధ్య శక్తివంతమైన ధనస్సు కీలకం కానుంది అన్నారు యాస్కిన్ పాత్రకు సీక్వెల్లో నిడివి చాలా ఎక్కువ ఉంటుందని ఇటీవల కమల్ హాసన్ గారు కూడా చెప్పారు దీంతో కల్కీ టూపై ఆసక్తి చాలా పెరిగిపోయింది ఈ సినిమాకు వస్తున్న ఆదరణపై నాగేశ్వన్ సంతోషం వ్యక్తం చేశారు ప్రేక్షకులు దీన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు ఎంతో మంది ఆడియన్స్ ఒకసారి కంటే ఎక్కువసార్లు దీన్ని వీక్షిస్తున్నారు సినిమా విజయం సాధించిందని చెప్పడానికి అదే సంకేతమంటూ ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారాయన జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి కల్గి కలెక్షన్స్లో రికార్డులు సృష్టిస్తోంది ఇప్పటి వరకు ఏడు వందల కోట్లకు పైగా భారీ వసూలు చేసినట్లుగా చిత్రబృందం తెలిపింది త్వరలోనే ఈ సైన్స్ ఫిక్షన్ వెయ్యి కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని అభిమానులు అంటున్నారు ఆడియన్స్ ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రంలో అగ్ర నటులు అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామగా కమలహాసన్ గారు సుప్రీం గా ఆకట్టుకున్నారు విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలో అలరించారు ఈ మూవీలో బౌంటీ ఫైటర్గా బైరవాస్ అందడి మామూలుగా లేదు చివర్లో కర్ణుడిగా కనిపించే పార్ట్ పై మరిన్ని అంచనాలను పెంచేశారు ప్రభాస్ ఇప్పుడు కామెంట్స్ తో అవి విపరీతంగా రిడ్యంప్ అయ్యాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ అని కొట్టేసేయండి